విజయంతో అత్యధికమైన అంటే ప్రభావం చూపిన సంవత్సరం ప్రజల నలభై చెప్పారు. ఎందుకంటే ఆ సంవత్సరమే వారి వారి యొక్క స్నేహితులతో బ్రాహ్మణ స్నేహితులు వివాహానికి వెళ్ళినప్పుడు వారికి గురైన నిరాదరణ వారిలో మార్పు తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా బహుశా భారతదేశంలో అప్పటి వరకు ఒకవేళ ఇంగ్లీష్ వాళ్ళు చేసినప్పుడు కూడా భారతీయులు ఒక బాలికల కోసం విద్యాలయం స్థాపించడానికి మొట్టమొదటిగా వారి అధ్వర్యంలో జరిగిన దానికి నిజంగా గర్వకారణం. ఆ రోజే వారు ఈ మార్పును శ్రీకారం చుట్టారు. దాని తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంతేకాక కూడా సత్యశోధక సమాజ అనే సొసైటీని కూడా ప్రారంభించి ఎడ్యుకేషన్ మీద అలాగే అధనంతనం మీద అలాగే కుల వివక్ష మీద చాలా గట్టిగా పోరాడి మహారాష్ట్రంలో ముఖ్యంగా చాలా పెద్ద మార్పు తీసుకుంది. తద్వారా దేశమంతా కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మార్పు వచ్చిందంటే ఇలాంటి మహానుభావుల యొక్క సేవలేని ప్రారంభమైన విషయం మనందరం కూడా చేసుకోవాల్సింది. ఈరోజు కూడా ఇంకా మనం కొన్ని అసమానతలు ఇంకా ఆర్థికంగా కూడా రైతు రావాలని ఆ బీసీ భవన్ కూడా 500 రూపాయలు నిధులు కూడా కేటాయించడం జరిగింది. వచ్చే వారంలోనే మనం టెండర్స్ కూడా ఇచ్చేదాన్ని చెప్తున్నాము. అక్కడే మరి విక్రమం కూడా ఏర్పాటు చేయడానికి అనే ప్రయత్నాలు చేసి ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రకారం చేసే కార్యక్రమాలన్నీ కూడా చేయడం అధ్యక్షుడు శ్రీ పిట్ట చంద్రపతి రావు గారు వారి అభిప్రాయాలు మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు బీసీలకు ఎన్నో సౌకర్యాలను కలిగించే విధంగా ముందుకు తీసుకువెళ్ళిన అవినీతికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. స్ఫూర్తి ప్రధానం ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాని తీసుకుంటే వెనుకబడినటువంటి తరగతుల వారు అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా. మనం అందరం కూడా జీవితాలు బాగుండాలి, మనం సాధికారత సాధించాలి, మన పిల్లల తాలూకు భవిష్యత్తు బంగారు పాటలా ఉండాలని ఈరోజు మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఆ ఆలోచనలకి 200 సంవత్సరాల క్రితమే పునాదులు వేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పుల్లే గారు. అటువంటి సంఘ సంస్కర్త, సామాజిక తత్వవేత్త, ఒక విప్లవ మూర్తి అయినటువంటి పుల్లే గారి తాలూకు ఆశయాలు ఈరోజు కొనసాగించేటటువంటి ఆ భాగంలో ఇంత అద్భుతంగా కార్యక్రమం జరుపుకొని మీ అందరి సమక్షంలో ఈ జయంతి జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని కూడా మాట మీకు అందరికీ తెలియజేస్తున్నాను. 1848 మొట్టమొదటిగా పూలే గారు ఆయన సతీమణి అయినటువంటి సాక్షి గారు ఇద్దరు కలిసి బాలికల కోసం మొట్టమొదటిగా విద్యా పాఠశాల నిర్మాణం చట్టం జరిగింది. మనం గమనించాల్సినటువంటిది మన స్వతంత్ర పోరాటం 1857 మొదలైతే ఈ సామాజిక విప్లవం అనేది దానికంటే ముందు పూలే గారు మొదలుపెట్టారు. అంటే స్వతంత్ర ఉద్యమం కంటే ముందు మొదలైనటువంటి ఉద్యమం ఈ యొక్క సామాజిక ఉద్యమం. We all have to be present.